ఏంటంటే అమెరికా పోలీసుల అదుపులో నారా లోకేష్, అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నట్టుగా బోగట్ట. ప్రస్తుతం అమెరికాలో పోలీసుల ఆధీనంలో ఉన్న నారా లోకేష్ ఏంటంటే రాబోయే ఏపీ ఎన్నికల సంబంధించి నిధులను సమకూర్చడానికి నగదు లావాదేవీలు చేపట్టడానికి లోకేష్ అమెరికా వెళ్లారని, అక్కడ లీగల్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఈ పట్టుబడ్డారని ఈ విషయం తెర మీద చెప్తుందంట. ప్రస్తుతం నారా లోకేష్ అమెరికా పోలీసులు అదుపులోనే ఉన్నారని, ఈ విషయాన్ని ఇండియన్ ఎంబసీ కూడా అమెరికా పోలీసులు సమాచారం అందించారని చెప్తున్నారు. దాన్ని ఏం ఆపలేవు కదా నువ్వు, ఇక్కడ ఇండియాలోనే అంటే మేనేజ్ చేయగలుగుతావు, కానీ అమెరికాలోనే ఎలా మేనేజ్ చేయగలుగుతావు? నిజాలు బయటకు వచ్చాయి కదా. ఇప్పుడు ఇక్కడ అంటే నువ్వు మేనేజ్ చేయగలుగుతావు, కానీ అమెరికా నుండి వచ్చే నువ్వు ఎట్లా మేనేజ్ చేయగలుగుతావు? అవకాశం ఉందంటే ఉండొచ్చు, ఏదని చెప్పలేం కదా, కొట్టిపారేయలేం కదా, కొట్టిపారేయలేం. కాకపోతే ఇలా బయట పాడకుండా ఉండడం అనేది అక్కడ జరిగితే మాత్రం వాళ్ళు అయితే ఊరుకోరు. వాళ్ళైతే స్ట్రాంగ్ ఉంటారు, అక్కడ చట్టాలు స్ట్రాంగ్ ఉంటాయి. ట్రంపే ఇవాళ అరెస్ట్ అయింది కదా, మనీ లాండరింగ్ సంబంధించిన ఇష్యూస్ అక్కడ చాలా సీరియస్ ఉంటాయి, చాలా సీరియస్ ఉంటాయి. అక్కడ చిన్న చిన్న విషయాలు కూడా పెద్దగా తీసుకుంటాయి, ఇక్కడ పోయినంత ఉంది. చాలా దిక్కలే, సరే బుక్ అయితే బుక్ అయిన ఉంటాయి, గట్టిగానే ఉంటుంది అబ్బా, గట్టిగానే ఉంటాయి. అదే నిజం అయితే పెద్ద ఎత్తున డ్యామేజ్ కదా, డ్యామేజ్ అంతే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మీద, ఆయన సినిమాల మీద, ఆయన రిలీజుల మీద, వీటి మీద కొంత గొడవ నడుస్తుంది. అంబటి రాంబాబు వాళ్ళు కొందరు బాగా గట్టిగానే చేస్తున్నారు. అవును, ఇది కూడా తోడైందంటే వైసీపీకి అంతకన్నా కావాల్సింది ఏం లేదు. ఆల్రెడీ వీళ్ళంతా ఆయన లండన్కు పోతేనే జగన్మోహన్ రెడ్డి డబ్బుల కోసం పోయాడని ప్రచారం చేసిన వాళ్ళు, ఇప్పుడు వీళ్ళు ఇట్లా అడ్డంగా కానీ బుక్ అయితే పరిస్థితి పరిస్థితి ఏమిటో ఇక వాళ్ళ అవినీతికి ప్రూఫ్లు వచ్చినట్టు అయిపోతాయి కదా, ఎంతకాలం చెప్పిందని దుత్తదనే కదా. అయితే నాతో లోకేష్ ఇక్కడ లేడు, అదే మరి లేనట్టే కదా, దాన్ని బట్టి చూస్తుంటే కనిపించలేడు కొద్ది రోజులు కూడా మీడియాలో. కానీ ఇవేవి రాకుండా తొక్కుపడతాయి మన ఎల్లు మీడియా. అరెస్ట్ అయితే దాన్ని తొక్కుపడతారు, తొక్కుపట్టలేదు. అరెస్ట్ కానీ అయితే మాత్రం తొక్కిపట్టడం కష్టం దీన్ని ఎక్కువసేపు. అరెస్ట్ అయినా కేసు నమోదైనా తొక్కిపట్టడం కష్టం, అది ఓపెన్ అయ్యి అక్కడ ఇచ్చినట్టు మరో మాల్యా అవుతారు. అవును, ఈ ఎన్నికలకి అతను అక్కడే ఉంటే పరిస్థితి ఇంకేముంటది ఇక్కడ మంగళగిరి ఉండాలి. మంగళగిరిలో మళ్ళీకి అదే అయిపోతుంది, ఏముంటుంది ఏం చెప్తారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ అంటే కుట్ర పరిష్కారం కుట్ర రకరకాల అవి ఉన్నాయని చెప్పవచ్చు, వేధింపులు కక్ష సాధింపు అనొచ్చు. అమెరికాలో ఏమంటారు, అప్పుడు కూడా అంటారేమో జగన్ క్రిస్టియన్, అమెరికా క్రిస్టియన్లు కలిసి వీరికి ఇచ్చారేమో అంటారేమో, లింక్ చేస్తారేమో దీన్ని. దానికి చిత్రంగానే ఉంది వార్త, చాలా క్లియర్ అది చిత్రంగా. ఏమండి సాక్షిలో వచ్చిందా ఇది? మామూలుగా ఈ వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళు కూడా అంత ఏమి లేకుంటే చేయలేరు. వాళ్ళు ఏదో గట్టి ఆధారాలు చూసుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఇది కామెడీ అయిపోద్ది కదా, వాళ్ళకి కొందరు ఫాలోయర్స్ ఉంటారు, ఆ ఫాలోయర్స్ ఇది ఇప్పుడు నేను నమ్మినట్టే నమ్మాలంటే వాడు ఏదో ఒక ఆధారం చూపించి నమ్మాలి కదా. అవును, కనీసం ఎంక్వైరీ జరిగిన విజువల్ అన్నా కావాలి కదా, అరెస్ట్ చేయకపోయినా ఎంక్వైరీ జరిగిన విజువల్ అన్నా కావాలి. అదే
ఇది పుసుక్కన్ రాజకీయ కుట్రతో చేసే కామెంట్ కాదు. చేయలేరు, అట్లా చేయలేరు, అట్లా చేయలేరు. కనీసం విచారణ జరపాలి కదా. కానీ వీళ్ళకి ఇది ఉంది, స్కోప్ ఉంది, వీళ్ళు అలాంటి చేసేవాళ్లే అనేది అందరికి ఉన్న సాధారణ అభిప్రాయం. అవును, ఇప్పుడు సాధారణంగా ఏ పార్టీల లీడర్లు ఎలక్షన్ అయినా కానీ అమెరికా పోతుంది ఈ మధ్యన, తెలంగాణలో కూడా అట్లా జరిగింది, ఉదంతాలు ఉన్నాయి, పోయింది కదా. మొత్తానికి అమెరికా ఈ వార్త చూడాలి మరి ఎంతవరకు అవునో కాదు. వెళ్ళిపోతుంది ఒకటి రెండు ఆగుతా, ఆగదు ఆగదు.